నమస్కారం అండి, నా పేరు కాంతు. బాబాయ్ టీవీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఉన్న ట్రెండింగ్ న్యూస్ అయితే మనం చూసేద్దాం. ఫస్ట్ ఈరోజు ట్రెండింగ్ టాపిక్ వచ్చేసరికి చైనాకి ఇండియాకి మధ్య యుద్ధం అలాగే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించిన న్యూస్ నిన్న ట్రెండింగ్ న్యూస్లో మీకు చెప్పడం జరిగింది. సో నిన్న ముగ్గురు ఇండియన్ సైనికులు చనిపోయారు అని చెప్పి మీకు చెప్పాను కదా. వాళ్ళ యొక్క ఫొటోస్ అయితే ఇండియన్ ఆర్మీ అయితే విడుదల చేసింది. వాళ్ళ యొక్క ఫొటోస్ని అయితే మీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిన్న మరణించిన ముగ్గురులో సంతోష్ అనే వ్యక్తి అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్యాపేటకి చెందిన వ్యక్తి. సో ఈయనకైతే చాలామంది సినీ ప్రముఖులు, చాలామంది రాజకీయ నాయకులు అయితే నివాళులు అయితే అర్పిస్తున్నారు. సో ఇప్పుడు సంతోష్ గారి అమ్మగారు ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. ఒకవైపు బాధగా ఉంది, ఒకవైపు సంతోషం. దేశం కోసం నా కొడుకు ఇచ్చిన తల్లిగా బాధపడుతుంది. ఒకడే బాబు నాకు. ఏం పేరండి మీ పేరు? నా పేరు మంజుల. ఒకటే బాబా? మీకు మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారండి? ఎట్లా? మా కోడలికి నైట్ తెలుసు అంట, నాకు మాత్రం మధ్యాహ్నం చెప్పింది, నేను తట్టుకోలేను అని చెప్పేసి మధ్యాహ్నం 2 గంటలకు నాకు చెప్పింది. ఆ వీడియో క్లిప్ చూస్తున్నప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది. అలాంటి ఎంతోమంది అమ్మలు బిడ్డల్ని పోగొట్టుకొని చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు సంతోష్ గారి నాన్నగారు ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. అసలు మీ ఫీలింగ్ ముందు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది, మా సన్ కాబట్టి మరి మేము తట్టుకోవడం కాబట్టి కష్టంగా ఉంది జీర్ణించుకోవడం. దేశానికి చేయాల్సింది చాలా ఉంది, కానీ ఇంత తొందరగా అయిపోతాడని అనుకో. నేను కలగన్నానండి డిఫెన్స్ లో చేయాలని, నా వల్ల కాలేదు అంటే నేను అప్పుడు దానికి కాలేదు. కలల్ని నా కొడుకు ద్వారా తీర్చుకుందామని వాడిని తయారు చేసి అంతదాకా తీసుకొచ్చాను. మంచిగా నేను కోరుకున్న విధంగా వాడు ఫ్లరిష్ అవుతా ఉన్నాడు. మంచిగా 14 ఏళ్ళ 15 ఏళ్ళలో 4 ప్రమోషన్లు వచ్చినాయి. ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఎక్కడ చదువుకున్నా అన్ని ర్యాంకులు, గోల్డ్ మెడల్లు, అన్ని ప్రశంసా పత్రాలు అన్నీ చాలా ఉన్నాయి. 2000 సంతోష్ గారి అమ్మ నాన్న అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు. సంతోష్ గారికి అయితే మన ఛానల్ తరపున నివాళులు అయితే అర్పిద్దాం. సోషల్ మీడియాలో వీళ్ళ ముగ్గురు గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇండియన్ ఆర్మీ అయితే మరొక వార్త అయితే మీడియాకి అయితే విడుదల చేసింది. సో నిన్న చైనాకి ఇండియాకి మధ్య జరిగిన గొడవల్లో మరో 17 మంది సైనికులు అయితే చనిపోయారు అని చెప్పి ఇండియన్ ఆర్మీ అయితే తెలియజేస్తుంది. యాక్చువల్గా ఈ 17 మందికి ఆ ఘర్షణలో తీవ్ర గాయాలైతే అయ్యాయి. అక్కడ -డిగ్రీస్ అయితే ఉంటాయి, ఆ ఉష్ణోగ్రతకి తట్టుకోలేక ఈ గాయపడ్డ వాళ్ళు అయితే చనిపోయారు. మొత్తం చైనా అండ్ ఇండియాకి జరిగిన గొడవల్లో అయితే 20 మంది సైనికులు అయితే చనిపోయారు. సో చైనా నుంచి వస్తున్న రిపోర్టుల ప్రకారం ఆ చైనా ఆర్మీ వచ్చేసరికి 43 మంది వరకు చనిపోయారు అని చెప్పి వార్తా ఛానల్ అయితే తెలియజేస్తున్నాయి. సో చైనా తరఫున అయితే 35 నుంచి 43 మంది వరకు సైనికులు చనిపోయారు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మన ఇండియా సైడ్ వచ్చేసరికి 20 మంది సైనికులు చనిపోయారు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో దీనిపైన అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సీరియస్ అయితే అయింది. జూన్ 19వ తారీఖు ప్రధాని మోడీ గారు అఖిల పక్ష సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నారు. జూన్ 21వ తారీఖు మోడీ గారు జాతిని ఉద్దేశించి అయితే మాట్లాడబోతున్నారు. చూడాలి, ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడతారు కదా, ఆ స్పీచ్లో ఈ విషయం గురించి ఏమైనా మాట్లాడతారో లేదో. ఏదేమైనా 20 మంది సైనికులు అయితే వాళ్ళైతే ప్రాణాలు అయితే కోల్పోయారు. సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ చైనా వాళ్ళదే తప్పు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. చైనా వాళ్ళు అక్రమంగా మన బార్డర్ లోపలికి వచ్చారు. సో దాని కారణం చేత మన సైనికులు దాడి చేయాల్సి వచ్చింది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. చూడాలి ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి మొన్న విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి ఆ సమాచారాన్ని మొత్తం ఒక రిపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పి అప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఆ రిపోర్ట్ని అయితే జూన్ 22వ తారీఖులోపు సమర్పించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే హై పవర్ కమిటీని అయితే కోరింది. సో జూన్ 22వ తారీఖులోపు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే వెళ్ళబోతున్నాయి. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి గత 11 రోజుల నుంచి పెట్రోల్ ధరలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. ఏకంగా ఈ 11 రోజుల్లో 6 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈరోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు అయితే పెరిగాయి. ఈరోజు అయితే పెట్రోల్ పైన 55 పైసలు అయితే ధర పెరిగింది, డీజిల్ పైన 69 పైసలు అయితే ధర అయితే పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ యొక్క ధర వచ్చేసరికి 77 రూపాయల 28 పైసలు ఉంది. లీటర్ డీజిల్ ధర వచ్చేసరికి 75 రూపాయల 79 పైసలు అయితే తీసుకుంటున్నారు.
ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి తెలంగాణలో ఈరోజు రేపు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూలైలో ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కూడా నడుపుతాము అని చెప్పి ఆ కేంద్ర విమాన శాఖ అయితే తెలియజేసింది. మరి జూలైలో ఎప్పుడు వీళ్ళు ఇంటర్నేషనల్ ఫ్లైట్లకి అనుమతిస్తారో దాని గురించి అయితే ఎలాంటి సమాచారం అయితే తెలియజేయలేదు, కానీ జూలైలో నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు అయితే అనుమతి ఇవ్వబోతున్నట్లయితే విమాన శాఖ అయితే తెలియజేసింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి అమెరికాలో 25 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. సో ఈ విగ్రహం యొక్క బరువు వచ్చేసరికి 45 టన్నుల వరకు ఉంది. సో ఈ విగ్రహాన్ని అయితే వరంగల్లో తయారు చేసి సముద్ర మార్గం ద్వారా అమెరికాకి అయితే తరలించారు. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు $100,000 వరకు అయ్యాయి అని చెప్పి అక్కడ భక్తులు అయితే తెలియజేస్తున్నారు. దాదాపు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 7,61,00,000 రూపాయలు అయితే ఈ విగ్రహాన్ని ఇండియా నుంచి అమెరికాకి తేవడానికి అయితే అయ్యాయి. అంటే ఈ విగ్రహాన్ని తయారు చేసి ఇండియాలో ఇండియా నుంచి అమెరికాకి తేవడానికి అంత ఖర్చు అయితే అయింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లోని కోడా ప్రాంతంలో కునావో అనే నది దగ్గర ఒక విలువైన పాత విగ్రహం అయితే సిక్కింది. పిల్లలు ఆ నది దగ్గరికి వెళ్ళి చేపలు పట్టడానికి చూస్తున్నప్పుడు ఈ విగ్రహం అయితే బయటపడింది. ఈ విగ్రహాన్ని చూసేందుకు గ్రామస్తులు మొత్తం ఎగబడ్డారు. సో ఈ సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అయితే ఆ విగ్రహాన్ని వచ్చి స్వాధీనం అయితే చేసుకున్నారు. ఈ విగ్రహం అష్టాధాతు విగ్రహం అని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ విగ్రహం అయితే చాలా విలువ ఉంటుంది అండ్ ఈ విగ్రహం చాలా పురాతనమైంది అని చెప్పి అక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి గుజరాత్లోని సూరత్లో కొంతమంది అయితే ఈ కరోనా పోవాలి అని చెప్పి మంచుగడ్డలు తీసుకువెళ్ళి నదిలో అయితే వేస్తున్నారు. ఐసుగడ్డలు నదిలో వేస్తే కరోనా వైరస్ ఎలా పోద్దో నాకైతే అర్థం కావట్లేదు, వాళ్ళకే తెలియాలి. ఇంకా నెక్స్ట్ మనం మహమ్మారి న్యూస్లోకి వెళ్ళిపోదాం. మహమ్మారి న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ఇప్పటి వరకు 82,57,885 మందికి అయితే సోకింది. ప్రజెంట్ ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 445,986 మంది అయితే చనిపోయారు. ఇంకా నెక్స్ట్ మన ఇండియా విషయానికి వస్తే మన ఇండియాలో ఈ మహమ్మారి ఎంతమందికి సోకింది, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఎంతమంది ఈ మహమ్మారి వల్ల చనిపోయారు, ఆ వివరాలు మొత్తం మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. గత 24 గంటల్లో మన ఇండియాలో 2,003 మంది ఈ మహమ్మారి వల్ల అయితే చనిపోయారు. ఇంకా నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో గత 24 గంటల్లో 213 మందికి ఈ మహమ్మారి అయితే సోకింది. 261 మంది ఈ మహమ్మారి తగ్గి డిశ్చార్జ్ అయితే అయ్యారు. గత 24 గంటల్లో 4 ఈ మహమ్మారి వల్ల అయితే చనిపోయారు. మొత్తం తెలంగాణలో 5,406 మందికి ఈ మహమ్మారి సోకింది. ప్రజెంట్ 2,188 మందికి అయితే ఈ మహమ్మారి చికిత్స అయితే అందిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 191 మంది అయితే ఈ మహమ్మారి వల్ల అయితే చనిపోయారు. కనిష్టం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 275 మందికి ఈ మహమ్మారి సోకింది. 55 మంది ఈ మహమ్మారి తగ్గి వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళిపోయారు. ఈ మహమ్మారి వల్ల ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 2 చనిపోయారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 5,555 మందికి అయితే ఈ మహమ్మారి అయితే సోకింది. ప్రజెంట్ 2,906 మందికి ఈ మహమ్మారి చికిత్స అయితే అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 90 మంది ఈ మహమ్మారి వల్ల అయితే చనిపోయారు. ఇంకా నెక్స్ట్ మనం ఫిలిం న్యూస్లోకి వెళ్ళిపోతే ఫిలిం న్యూస్ ఈరోజు అంత ఇంపార్టెంట్ అయితే ఏమీ లేదు. సో మన సినిమా సెలబ్రిటీస్ మొత్తం ఎవరైతే చనిపోయారో సైనికులు మన భారతదేశ బోర్డర్లో వాళ్ళకైతే నివాళులు అయితే అర్పిస్తూ పోస్టులు అయితే పెడుతున్నారు. ఇంకా నెక్స్ట్ మనం పాలిటిక్స్లోకి వెళ్ళిపోతే పాలిటిక్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. నిన్నైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే 12 బిల్లులకు అయితే ఆమోదం అయితే తెలిపింది. అందులో 3 రాజధానుల బిల్లు కూడా ఉంది. సో మనందరికీ తెలిసిందే ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు శాసనసభలో అయితే ఆమోదం పొందింది. తర్వాత ఆ బిల్లు అయితే శాసన మండలిలోకి అయితే వెళ్ళింది. అక్కడ షరీఫ్ గారు అయితే ఆ బిల్లును అయితే సెలెక్ట్ కమిటీకి అయితే పంపించారు. దీంతో ఆగ్రహం చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే శాసన మండలిని రద్దు చేస్తూ ఒక బిల్లును అయితే శాసనసభలో పాస్ చేసింది. ఇప్పుడు ఆ బిల్లు అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర అయితే ఉంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ శాసన మండలిని ఆపేస్తే ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి అయితే రద్దవుతుంది. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మళ్ళీ శాసనసభలో 3 రాజధానుల బిల్లుకి అయితే ఆమోదం అయితే తెలిపింది. మళ్ళీ ఈ బిల్లు అయితే శాసన మండలిలోకి అయితే వెళ్తుంది. చూడాలి అక్కడ మళ్ళీ సెలెక్ట్ కమిటీకి పంపిస్తారో ఈ బిల్లుని, లేకపోతే ఈ బిల్లుని ఆమోదిస్తారో. ఒకవేళ ఈ బిల్లుని కనుక శాసన మండలిలో ఆమోదిస్తే ఆంధ్రప్రదేశ్కి అఫీషియల్గా 3 రాజధానులు అయితే వస్తాయి. ఒకవేళ మళ్ళీ శాసన మండలి ఆ బిల్లునైతే సెలెక్ట్ కమిటీకి అయితే పంపితే మళ్ళీ 3 రాజధానుల
ప్రక్రియ అయితే ఆంధ్రప్రదేశ్లో ఆగిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఈరోజు కూడా టీడీపీ పార్టీ వాళ్ళైతే అసెంబ్లీ నుంచి అయితే వాకౌట్ అయితే చేశారు. చంద్రబాబు నాయుడు గారు వాకౌట్ చేసే ముందు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అయితే ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రద్దు చేయాలి అని చెప్పి కోరారు. మొన్నైతే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని కోరారు కదా, చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుందో. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకు ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ కావాలా వద్దా, ఇక్కడ నేనైతే పోల్ అయితే కండక్ట్ చేస్తున్నాను, ఈ పోల్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు ప్రధాని మోడీ గారు అయితే మన దేశంలో ఉన్న 14 రాష్ట్రాల సీఎంస్తో అయితే వీడియో కాన్ఫరెన్స్లో అయితే మాట్లాడారు. సో అందులో మన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఈ మీటింగ్లో వీళ్ళు మన దేశంలోని ఆర్థిక వ్యవస్థ గురించి అండ్ ఈ మహమ్మారి గురించి దీని గురించి వీళ్ళు డిస్కస్ చేసుకున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కొత్త ఆర్డినెన్స్ని అయితే తీసుకొచ్చింది. సో ఇప్పుడు మనకి కరోనా నడుస్తుంది కదా, సో ఇలాంటి విపత్తు సమయంలో అయితే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ జీతంలో కోత విధిస్తున్నట్లు అండ్ వాళ్ళకి ఇచ్చే పెన్షన్స్లో కోత విధిస్తున్నట్లయితే ఒక ఆర్డినెన్స్ని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే తయారు చేసింది. సో విపత్తు సమయాల్లో అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఆ తెలంగాణలో ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇచ్చే పెన్షన్స్లో అయితే కోత అయితే విధిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే శాసనసభలో. దీనిపైన అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించారు. ఆయన ఒక లేఖ అయితే మీడియాకి అయితే విడుదల చేశారు. ఆ లేఖను అయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. మెయిన్గా ఆయన ఫోకస్ చేస్తున్న పాయింట్ వచ్చేసరికి ప్రజలకి వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు టెంపరీగా మాత్రమే పనికొస్తాయి అని చెప్పి, ప్రజలకి ఆదాయం వచ్చే మార్గాలలో బడ్జెట్ పెట్టండి అని చెప్పి ఆయన అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అయితే కోరారు. ఇంకా ఆయన కొన్ని క్వశ్చన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అయితే కోరారు. ఆ క్వశ్చన్స్ని మొత్తం మీ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టీడీపీ పార్టీ మరో సీనియర్ నేత అయిన అయ్యన్న గారిపైన అయితే పోలీసులు అయితే నిర్భయ కేసు అయితే పెట్టారు. ఆయనైతే మున్సిపల్ కమిషనర్ అయిన కృష్ణవేణి గారిపైన అయితే కొన్ని అసభ్య పదజాలంతో ఆయన ఆమెనైతే తిట్టినట్లు, సో దాని కారణం చేత ఆయనపైన అయితే నిర్భయ కేసు పెడుతున్నట్లు అయితే పోలీసులు అయితే తెలియజేశారు. ఇంకా నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ న్యూస్లోకి వెళ్ళిపోతాం. ఎడ్యుకేషన్ న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి గత వారం రోజుల నుంచి నన్ను అయితే చాలామంది అయితే అడుగుతున్నారు తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్ ఎప్పుడన్నా అని చెప్పి. సో రేపు సాయంత్రం తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అయితే రాబోతున్నాయి. ఒకవేళ దానికి సంబంధించిన సమాచారం కనుక నాకు తెలిస్తే మన సోషల్ మీడియా పేజ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఎక్కడ మీరు రిజల్ట్ చూసుకోవాలో లేదా ఆ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్ లింక్స్ కనుక నాకు చిక్కితే మన సోషల్ మీడియా పేజ్లో అయితే పోస్ట్ చేస్తాను. మన సోషల్ మీడియా పేజ్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం టెక్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. టెక్ న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ 3 2 మోడల్స్లో రాబోతుంది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆ మోడల్స్ పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ పిక్చర్స్ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈసారి శాంసంగ్ గెలాక్సీ 3 వాచ్ అయితే 2 మోడల్స్లో అయితే రాబోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ X3 సిరీస్ అయితే జూన్ 25 తారీఖు విడుదల చేయబోతున్నట్లయితే రియల్మీ అయితే ప్రకటించింది. సో ఇండియాలో ఈ రియల్మీ X3 సిరీస్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. చూడాలి ఈ మొబైల్ ప్రైసెస్ ఎంత పెడతారో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్లో 5G సపోర్ట్ ఉండబోతున్నట్లయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో మీరు స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్ని ఆ రెడ్మీ ఫ్యూచర్ మొబైల్స్లో చూడవచ్చు, రెడ్మీ నోట్ 10లో అవ్వచ్చు, రియల్మీ 7లో, సో ఇలాంటి మొబైల్స్లో మనం చూడవచ్చు ఈ స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్ని. సో ఈ ప్రాసెసర్ అయితే 5G సపోర్ట్ అయితే రాబోతుంది. మేబీ శాంసంగ్ వివో ఒప్పో ఆఫ్లైన్ మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉంటాయి కదా 18,000-19,000 మొబైల్స్, సో వాటిల్లో కూడా మనం ఈ ప్రాసెసర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ A21S అయితే ఈరోజు అయితే ఇండియాలో లాంచ్ అయింది. ఆ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, ఆ మొబైల్ యొక్క ప్రైస్ని అయితే మీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ వీడియో మీరు చూడాలి అనుకుంటే, ఈ మొబైల్ గురించి పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మొబైల్ యొక్క అన్బాక్సింగ్ వీడియో చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఒప్పో ఫైండ్ X2 సిరీస్ కూడా ఈరోజు అయితే ఇండియాలో లాంచ్ అయింది. ఒప్పో ఫైండ్ X2 మొబైల్ యొక్క ప్రైస్ 65,000 రూపాయల వరకు పెట్టారు. సో ఈ మొబైల్ సంబంధించిన పూర్తి సమాచారం కూడా మీకు కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ మొబైల్కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నిన్నైతే ఆస్క్ మాధవ్ ఎపిసోడ్ 17 అయితే జరిగింది. సో ఈ ఎపిసోడ్లో మాధవ్ సేతు గారు అయితే రియల్మీకి సంబంధించిన కొంత సమాచారాన్ని అయితే ఫ్యాన్స్తో అయితే షేర్ చేసుకున్నారు. సో ఆస్క్ మాధవ్ ఎపిసోడ్ 17లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. రియల్మీ C2కి అయితే రియల్మీ UI అప్డేట్ అయితే సెప్టెంబర్లో రాబోతున్నట్లయితే ఆయన అయితే ప్రకటించారు. ఇంకా రియల్మీ UI Android 9 బేస్తో వస్తుంది అని చెప్పి ఆయన అయితే తెలియజేశారు.
ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి రియల్మీ X50 ప్రోలో అయితే ఫ్లాష్ టూల్ సపోర్ట్ అయితే ఉండబోతున్నట్లయితే ఆయన అయితే తెలియజేశారు. ఇంకా రియల్మీ 55-inch ప్రీమియం టీవీ కూడా రాబోతున్నట్లయితే ఆయన అయితే తెలియజేశారు. ఇంకా రియల్మీ బడ్స్ క్యూ వచ్చేసరికి 2000 రూపాయల లోపే ఉండొచ్చు అని చెప్పి ఆయన అయితే తెలియజేశారు. ఇంకా రియల్మీ బ్యాండ్లు, వాచ్ ఫేసెస్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ కూడా తీసుకొస్తామని చెప్పి ఆయన అయితే చెప్పారు. ఇంకా నెక్స్ట్ రియల్మీ వాళ్ళ కెమెరా సెటప్ ఉంటుంది కదా, దాన్ని నెక్స్ట్ మంత్లో చేంజ్ చేస్తామని చెప్పి ఆయన అయితే తెలియజేశారు. ఇప్పుడు మొత్తం మనకి వర్టికల్గా వస్తూ ఉన్నాయి రియల్మీ కెమెరా సెటప్. మేబీ ఫ్యూచర్లో ఆరిజాంటల్లో మనం రియల్మీ కెమెరా సెటప్ని అయితే మనం చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఆస్క్ మాధవ్ ఎపిసోడ్ 17లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ వచ్చేసరికి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న ట్రెండింగ్ న్యూస్. ఈరోజు ఉన్న ట్రెండింగ్ న్యూస్ మీకు నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో నేను నిన్న ఒక పోస్ట్ అయితే పెట్టాను మూవీ రివ్యూస్కి సంబంధించి. సో ఖచ్చితంగా ఆ పోల్లో అయితే మీరైతే పార్టిసిపేట్ అయితే చేయండి. ఎస్ఆర్నో దానిపైన అయితే క్లిక్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఖచ్చితంగా ట్రెండింగ్ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరూ కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి మన కమ్యూనిటీ ట్యాబ్లోకి ఆ మూవీ రివ్యూస్ పైన నేను పోల్ అయితే కండక్ట్ చేశాను, దానిలో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ. సో నెక్స్ట్ రేపు ట్రెండింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ యువర్ కాంతి సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.